ఇటీవల వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన 52 మంది విద్యార్థులను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పి రాజనొదర, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లన చంద్రశేఖర్, శాసనసభ్యులు, మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ నుంచి ఒక్కో విద్యార్థికి ట్యాబ్ను బహుకరించారు. జెడ్పీ యంత్రాంగం విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ప్రముఖులు సత్కారం నిర్వహించారు. 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలు సాధించిన ఏపీ మోడల్ స్కూల్, గర్భం, పెరుమాలి తదితర రెండు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ ఏడాది అక్టోబర్లో అర్జెంటీనాలోని సాన్ జువాన్లో జరిగే అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మన జిల్లాకు చెందిన రోలర్ స్కేటింగ్ క్రీడాకారుడు చందక వెంకట పవన్ కార్తికేయకు జిల్లా పరిషత్ తరపున అందిస్తున్న 2.65 లక్షల సహాయాన్ని మంత్రులు బహుకరించారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం జిల్లా పరిషత్ యాజమాన్యం 2.65 లక్షల సహాయం అందించారు. गौरव जिला कलेक्टर गीति अंदर कर्ता बोलो तेजस्वी मांगी सामह ట్రైబల్ విద్యా సంస్థలు కూడా 95% సాధించడం ఒక గొప్ప విషయం. ఫౌండేషన్ నుంచి 2వ తరగతి వరకు 1, అలాగే 3 నుంచి 8 వరకు, అలాగే 3 నుంచి 10 వరకు. 10వ తరగతి ఎక్కడైతే ఉందో హై స్కూల్లో ఒక్కో మండలంలోనూ 2 జూనియర్ కాలేజీలు పెట్టాలి. 2, ఒకటి వచ్చి గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా, 2వది వచ్చి 2 కోఎడ్యుకేషన్ 2 పెట్టాలి. అంటే ఎందుకు మన రాష్ట్రంలో బాలికలు బాలతో సమానంగా బాలికలు కూడా విద్యా వ్యవస్థలో బాగా బాగా చదువుకుంటారు. మనం చూసాం టెన్త్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చూస్తే బాలు కంటే బాలికి ఎక్కువ శాతం పాస్ అయ్యారు, పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, మార్క్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. మన గౌరవ మంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యత స్వీకరించారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరి కాకుండా ఒక ఎడ్యుకేషన్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఆనాడు పిచ్చేసిన రాజశేఖర రెడ్డి గారు మరి మొట్టమొదటిగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి, తెలివైన వారు కూడా అవకాశం ఉన్నవాళ్ళు కూడా పేదవారు చదువు దూరం కాకూడదు, చదువులు వెల్ఫేర్గా కాకుండా సంక్షేమ కార్యక్రమంగా కాకుండా ఒక ప్రభుత్వం పెట్టుబడిగా ఒక చదువు తయారు చేసి విద్యార్థులను తయారు చేసి మంచి ఉన్నతమైన స్థానాలు తీసుకొస్తే తప్పకుండా ఆ విద్యార్థులు మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి మంచి పొజిషన్కి వెళ్తే ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం, ఆ గ్రామం ఎక్కడి నుంచి వచ్చే వారు బాగుంటుందనే మంచి ఉద్దేశంతో ఆనాడు వారు ప్రవేశపెట్టారు.